కొంచెం చెప్తాం అనుకుని ఒక నిమిషం తీసుకున్నాం. ఇది యాక్చువల్గా ఇవాళ చర్చ కాదు, దాదాపు 2003-04 నుంచి కూడా ఇప్పుడున్న చాలామంది మిత్రులు చిన్న చిన్న సమూహాల్లో ఈ చర్చ చేస్తున్నాం. ఇవాళ ప్రపంచ తెలుగు మాసం జరుగుతున్న సందర్భంగా భాష అంటే కేవలం అంటే రచనలు చేసేవాళ్ళు సాహిత్యం సృష్టించే వాళ్ళు కాదు, దాని వెనక అంటే ఇవాళ డిజిటల్ మాధ్యమాలలో ఇది తెలుగు మనం ప్రొలిఫరేషన్ చూస్తున్నాము, దాని యొక్క గత 2 దశాబ్దాలుగా అనేక మంది అవిశ్రాంత శ్రామికుల కృషి ఉన్నది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా కేవలం తెలుగు భాష మీద ప్రేమతో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించాలి, ఆ చర్చను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా వచ్చిన వాళ్ళలో రెండు ప్రధాన వర్గాలని అంటారు. ఒకటి ఉత్పత్తి లేదా తయారీ వైపు, ఒకటి వినియోగం వైపు. అంటే ఆన్లైన్లో తెలుగు తీసుకురావడానికి అవసరమైన ఉపకరణాలు, ఫాంట్స్, సాఫ్ట్వేర్ తయారీ చేస్తున్న వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ. అట్లాగే ఆ తయారైన యూనికోడ్ ఫాంట్స్ని లేదా టూల్స్ని వాడి సాహిత్య సృజన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇందులో తొలితరం నుంచి అంటే నేను తొలితరం అని ఏదంటే 2003-05 మధ్యలో ఆన్లైన్లోకి వచ్చి ఆ రంగంలో పనిచేసిన వాళ్ళు తొలితరం అని అంటాం. వాళ్ళ నుంచి ఇప్పుడు నిన్న మన ఫేస్బుక్లో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ వరకు ఇవాళ ఈ సమూహంలో ఉన్నారు. ఈ వేదిక ప్రధాన ఉద్దేశం జరిగిన కృషి ఏమిటి, జరగాల్సిన పని ఏంటి, అందులో ప్రభుత్వంగా మేం చేయగలిగింది ఏమిటి అనేది మీకు సూచనలు ఇస్తే తప్పనిసరి వాటిని ఇంప్లిమెంట్ అట్లే అనుభవాల నుంచి మనం నేర్చుకొని ఇంకా బెటర్గా ఇంకేం చేయొచ్చు, అంటే కొన్ని గ్యాప్స్ ఉండొచ్చు, ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసుకుని వాటిని ఎట్లా ఇందులోనే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ గ్రూప్లో. ఒకరు దాన్ని సురేష్ గారు ఉన్నారు ఇక్కడ ఫస్ట్ నుంచి ఈ మూమెంట్తో అసోసియేట్ అయ్యి వివేక్ గారు ఉన్నారు, అట్లా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎక్స్చేంజ్ ఐడియాస్ ఎక్స్చేంజ్ లాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేసాం. ఇంకా చాలామంది పిలవలేకపోయారు, యాక్చువల్లీ చాలా లాస్ట్ మినిట్ టెన్షన్ కాబట్టి ఇంకా చాలామంది పిలవలేకపోయారు. ఇంకా వాళ్ళకు కూడా ఈ సమావేశం తర్వాత వాళ్ళకు కూడా ఆన్లైన్లో వాళ్ళకు కూడా ఈ సమాచారం చేరవేసి భవిష్యత్తులో జరిగే సమావేశాలు వాళ్ళకు కూడా ఆహ్వానించుకున్నాం. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు క్లుప్తంగా వాళ్ళు ఏ రంగంలో కృషి చేస్తున్నారు ఇప్పటివరకు అనేది చెప్పి తర్వాత మళ్ళీ చర్చలో అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి ప్రసంగాల్లో కాకుండా ఒక చర్చలాగా చేద్దాం దీన్ని. అట్లాగే ఎవరైనా పూర్తిగా ఈ రంగానికి కొత్త వాళ్ళు వస్తే కూడా ఏదైనా సందేహాలు ఉంటే అడగండి, అంటే విడియపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ అందరూ మన వాళ్ళే. ఎవరికైనా ఏదైనా బేసిక్ డౌట్స్ ఉన్నా కానీ అడగండి, ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నా మనం తీరుస్తారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తర్వాత కంప్యూటర్ రంగంలో తెలుగు టైప్ చేయడం అనేది చేయగలిగితేనే సాహిత్య సూచన కానీ ఇదంతా సాధ్యం. సో ఈ విషయం మీద తెలుగు టైపింగ్ పద్ధతులు విషయాల మీద అంబరీష్ గారు మీరు